గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గుడ్ ఈవినింగ్ అని చెప్తున్నానంటే ఇది ఈవినింగ్ స్టార్ట్ అయిపోయిన బ్లాగ్ అనమాట. సో ఆల్మోస్ట్ అందరూ బ్లాగ్స్ అడుగుతున్నారు కాబట్టి నేను కూడా బ్లాగే షేర్ చేస్తాను. అండ్ ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే ప్రీవియస్ వీడియోలో మీరు చూసుండొచ్చు మేము ఎగ్జిబిషన్కి వెళ్దాం అనుకొని అది పెద్ద బిస్కెట్ అయిపోయిందనమాట. సో అందుకని చెప్పేసి మళ్ళీ ఈరోజు మేము ఎగ్జిబిషన్కి వెళ్తున్నాము. సో ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది. ఎస్, కరెక్ట్గా 6 అయింది టైమ్. సో ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నాం అనమాట. ఈరోజు ఫ్రైడే, సో వీక్ డేస్ అయితే కొంచెం బెటర్గా ఉంటుంది అనుకున్నాము, అందుకని ఈరోజు వెళ్తున్నాం అనమాట. సో అసలు అయితే ముందే ప్లాన్ చేసుకున్నాము, బట్ ఈరోజు మాకు కుదిరింది కాబట్టి ఈరోజు వెళ్తున్నాము. సో అక్కడ ఎలా ఉంది ఏంటి అనేది నేను మీకు చిన్న చిన్నగా క్లిప్పింగ్ షూట్ చేస్తాను, చూసేయండి. దానికంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ బటన్ వస్తుంది, దాన్ని కూడా ట్యాప్ చేయండి. సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా దాని నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. సో నా వీడియోస్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో మేమైతే ఫైనల్గా రెడీ అయిపోయాము. అండ్ చెప్పాను కదా ప్యాకప్ అనమాట. సో ఈవినింగ్ కాబట్టి ఇక్కడ చాలా విపరీతంగా ఉంది. సో అందుకని చెప్పేసి స్వెటర్ చేసుకొని వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడ నుంచి బ్లాగ్ కంటిన్యూ అయితే చూసేయండి. సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఏయూ గ్రౌండ్స్కి వచ్చామన్నమాట. సో ఇది వైజాగ్లో ఉన్న వాళ్ళకి చాలామందికి తెలిసి ఉంటుంది. ఇది నాకు తెలిసి 1 మంత్ 2 మంత్స్ ఉన్నట్టుంది ఈ ఎగ్జిబిషన్ మొత్తం కూడా. సో నేను వెళ్ళొచ్చి కూడా ఆల్మోస్ట్ ఒక 2 వీక్స్ దగ్గర దగ్గరగా అవుతుంది, 10 డేస్ అయితే అవుతుంది ఖచ్చితంగా. బట్ నాకు వీడియో ఎడిట్ చేసేదానికి కొంచెం టైం లేక నేను చేయలేదన్నమాట. సో మొత్తానికైతే లోపల వ్యూ ఇలా ఉంటుంది, జస్ట్ నా చిన్న శాంపిల్ చూపించాను మీకు. సో ఫస్ట్ మనం బయట నుంచి వద్దాము. సో ఇది అంతా కూడా మనకి ఒక దుబాయ్ థీమ్లో ఉంటుందన్నమాట. సో దుబాయ్ ఎగ్జిబిషన్ అని చెప్పేసి మనకి వైజాగ్ రోడ్లో అన్నిటి మీద బ్యానర్స్ కూడా కట్టేశారు ఆల్మోస్ట్. బట్ నిజంగా ఎగ్జిబిషన్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. ఇక్కడ నాకు తెలిసినంత వరకు ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఫస్ట్ మనము టికెట్ తీసుకొని వెళ్ళిన తర్వాత టికెట్ వచ్చేటప్పటికి అడల్ట్కైనా అంటే 5 ఇయర్స్ ప్లస్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే 60 రూపీస్ ఉంటుందన్నమాట. సో మా ముగ్గురికి కలిపి 180 రూపీస్ ఎంట్రీ టికెట్స్ తీసుకున్నాము. సో మనం లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలా మీకు మొత్తం కూడా సెరామిక్ పాట్స్ కానివ్వండి, కప్స్, లేకపోతే చిన్న చిన్న పిగ్గీ బ్యాంగ్స్ అలాంటివన్నీ కూడా సెరామిక్ ఐటమ్స్ అన్నమాట ఇవన్నీ. సో నాకైతే చూడగానే సెరామిక్ ఐటమ్స్ చాలా బాగా నచ్చాయి. బట్ కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంది, అంత ఎక్కువ ఏం లేదు. బట్ సెరామిక్ అంటే మీకు తెలుసు కదా, పిల్లలు ఉన్నప్పుడు మనకి సెరామిక్ పనికిరాదు, అంటే కింద పడిందంటే ఈజీగా బ్రేక్ అయిపోతుంది సెరామిక్. సో నాకు తీసుకోవాలి అని ఉన్నా కూడా ఇంకా వద్దు అనుకొని వదిలేసాను అనమాట. సో మనకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ రైట్ సైడ్ మొత్తం కూడా సెరామిక్ ఏరియా ఉందన్నమాట. సో మొత్తం అన్ని సెరామిక్ ఐటమ్సే ఉన్నాయి. మనకి ఫ్లవర్ పాట్స్ దగ్గర నుంచి టీ కప్ వరకు ఆల్మోస్ట్ అన్ని రకాల ఐటమ్స్ ఈ సెరామిక్ మెటీరియల్లో ఉన్నాయన్నమాట. సో సెరామిక్ అంటే తెలుసు కదా పింగాణి. సో పింగాణి వస్తువులు అన్నీ కూడా
ఇటువైపు ఉన్నాయి. సో నాకైతే లిటరల్లీ అవి చూస్తుంటే ఎంత బాగున్నాయి తీసుకోవాలి అని అనిపిస్తుంది. బట్ ఇంకో పక్కన మళ్ళీ పిల్లలు ఉన్నారు, వద్దు వద్దు అని చెప్పేసి నాకు నేనుగా కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. సో నాకేంటి అంటే స్పెషల్గా ఇంట్లో ఏవైనా డెకోర్ ఐటమ్స్ కానివ్వండి, లేకపోతే ఏవైనా ఇంట్లో మనకి అవసరమయ్యే ఏవైనా కానివ్వండి, కొంచెం డిఫరెంట్గా కనిపించాయంటే నేను వెంటనే కొనేసుకుంటానమాట. అది నాకు అవసరం అవుతుందా లేదా, నేను వాడతానా లేదా, ఇవన్నీ నేను ఆలోచించుకోను. కొన్నవన్నీ పక్కన పెడుతుంటానని చెప్పేసి మా ఆయన ఇప్పటికీ తిడుతూ ఉంటారు. అయినా సరే వాళ్ళు ఎన్ని తిట్టినా మనం చేసేది చేస్తూనే ఉంటాం కదా, అదనమాట. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి పక్కనే సెరామిక్ సెక్షన్ పక్కనే ఇవన్నీ పూల మొక్కలు ఉన్నాయన్నమాట. సో ఒక్కొక్క మొక్క మీకు 20 రూపీస్ నుంచి స్టార్టింగ్ అన్నమాట. సో తక్కువ రేట్ నుంచి ఎక్కువ రేటు వరకు ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి ఇంకా ఇవన్నీ మనకి ఎగ్జిబిషన్ అంటేనే ఇవన్నీ ఉంటాయి కదా, జైంట్ వీల్ కానివ్వండి, బ్రేక్ డ్యాన్స్, కొలంబస్, ఇవన్నీ కూడా మనకి ఎగ్జిబిషన్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పుకోవచ్చు. మనము అక్కడికి వెళ్తే ఎంత భయం ఉన్నా సరే ఒక్కసారైనా మనం అది ఎక్కాలి అనుకుంటాము. సో దీనికి టికెట్ వచ్చేటప్పటికి 100 రూపీస్ ఉంది. అండ్ జైంట్ వీల్కి 100 రూపీస్ ఉంది. కొలంబస్ వచ్చేటప్పటికి 70 రూపీస్. ట్రైన్ వచ్చేటప్పటికి 70 రూపీస్. ఇలా ఒక్కొక్క గేమ్కి ఒక్కొక్క రకంగా చార్జ్ చేస్తున్నారనమాట. సో మేమైతే ఇక్కడ ఫస్ట్ పిల్లల్ని ఎక్కించాము. ఇందుకు కూడా ఇది ఎక్కేదానికి నేను ఫస్ట్ అనుకున్నాను మా పాప ఏడుస్తుంది, హన్సి భయపడుతుందేమో అని అనుకున్నాను. బట్ పాప చాలా ధైర్యంగా కూర్చుంది, బాబు ఏడ్చేశాడు అనమాట. పాపం వాడిని ఏడిపించి దింపాం మేము అక్కడ నుంచి. సో కిడ్స్కి వచ్చేటప్పటికి ఒక్కొక్క టికెట్ 50 రూపీస్ అలా ఉందన్నమాట. సో మనము కిడ్స్ని ఆడించడానికి బాగుంటుంది అని చెప్పేసి నేను ఫస్ట్ అయితే వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి, అంటే ఇంకా మనం పిల్లలతో వెళ్ళినప్పుడు మిగతావి చూసేదానికంటే ముందు వాళ్ళ ఆటలకి వాళ్ళు ఎంజాయ్ చేసేదానికే చూసుకుంటారు. సో మనం కూడా వాళ్ళ వెనకాలే వెళ్ళాలి, ఇంకా తప్పదు. ఇంకా మేము కూడా అలాగే వెళ్ళి ఫస్ట్ అయితే వాళ్ళని కాసేపు అలా ఉన్న గేమ్స్ అన్నీ కవర్ చేసేసాము. తర్వాత నాకు జైంట్ వీల్ ఎక్కాలి ఫస్ట్, ఎస్పెషల్గా నేను బ్రేక్ డ్యాన్స్ ఎక్కాలనుకున్నాను. బట్ మా ఆయన నాకు సహకరించలేదన్నమాట, కావాలంటే నువ్వు వెళ్ళు నేను మాత్రం రాను అని అన్నారు. సో చూస్తున్నారు కదా, అదే అస్సలు అది మాత్రం నిజంగా ఆ చివరి నుంచి ఈ చివరికి, ఇంకా మన భాషలో చెప్పాలంటే ఆ మూల నుంచి ఈ మూలకి ఇసిరిసిరి కొడుతుందన్నమాట. సో నేనైతే దాంట్లో ఉన్నవాళ్ళు పడిపోతారేమో అని చెప్పి వాళ్ళు అక్కడ తిరుగుతుంటే నాకు టెన్షన్ వస్తూ ఉంది. బట్ నిజంగా చెప్పాలంటే అది కొంచెం నాకు చూస్తుంటేనే కొంచెం భయంకరంగా అనిపించింది. బట్ ఎక్కితే ఇంకా ఆ థ్రిల్ వేరే ఉంటుంది కదా. సో అలా అనుకున్నాను, బట్ ప్రకృతి నాకు సహకరించలేదన్నమాట. ప్రకృతి ఎందుకులే, మా ఆయన సహకరించలేదు. ఆయన వస్తానంటే ఖచ్చితంగా వెళ్ళేవాళ్ళము, బట్ చిన్న పిల్లలు కదా. సో అది అలా అంతలా విసిరి కొడుతున్నప్పుడు మళ్ళీ పిల్లలిద్దరూ ఏమన్నా ఇదవుతారు అని చెప్పేసి మేము ఇంకా దాని వరకు వెళ్ళలేదన్నమాట. సో దాన్ని మేము మా లెక్కలో నుంచి తీసివేసామన్నమాట. అండ్ తర్వాత వచ్చేటప్పటికి ఇది కొలంబస్. కొలంబస్ కూడా వాసు ఎక్కలేదు, నేను హన్సి ఇద్దరం మాత్రమే ఎక్కాము. సో ఫస్ట్ హన్సి చాలా ధైర్యంగా కూర్చుంది, అండ్ ఫస్ట్ కాదు లాస్ట్ వరకు కూడా అలాగే కూర్చుంది. అది కొంచెం హైట్స్కి వెళ్తుంది అన్నప్పుడు మాత్రం కొంచెం భయపడింది అనమాట. సో భయపడ్డా కూడా హన్సి అయితే ఏడవలేదు, జస్ట్ కొంచెం గట్టిగా బిగపట్టుకొని కూర్చుంది అనమాట. సో కొలంబస్ తెలుసు కదా మీకు అందరికీ, జస్ట్ మనకి ఉయ్యాలు ఊపినట్టే ఊపుతుంది, కానీ కొంచెం హైట్కి వెళ్ళేటప్పటికి మనకి భయం వేస్తూ ఉంటుందన్నమాట. సో నేను ఇది పైకి వెళ్ళినప్పుడు కొంచెం మొత్తం ఎగ్జిబిషన్ అంతా కవర్ అవుతుంది కదా అని చెప్పేసి మ్యాక్సిమం ట్రై చేశాను, వీలైనంత వరకు అయితే నేను షూట్ చేయగలిగాను అని అనుకుంటున్నాను. సో నేను మీకు చూపించేదంతా కూడా ఇప్పుడు ఈ మనం ఆడుకునేది గేమ్స్ ఇదే చూపిస్తున్నాను. అండ్ ఇంకా మనకి క్లాతింగ్ కూడా ఉంది దీంట్లో. సో నేను ఇప్పుడు రైట్ సైడ్ వచ్చాను కదా, మనం ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ ఈ గేమ్స్, సెరామిక్ ఐటమ్స్, ఫ్లవర్ పాట్స్, తర్వాత ప్లాంట్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి. అండ్ అలాగే మనకి ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా రైట్ సైడ్లో ఉన్నాయి. అండ్ ఎంటర్ అయిన తర్వాత మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే మాత్రం అంతా కూడా క్లాతింగ్ ఉంటుంది అన్నమాట. సో ఆ సెక్షన్ కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ ఏంటి అంటే ఫైనల్గా సోను వచ్చి నాకు కార్ గేమ్ కావాలి, నేను కార్ గేమ్ ఆడుకుంటాను, అది ఇది అని చెప్పి గోల్ గోల్ చేస్తే ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి ఇది ఎక్కించామన్నమాట. సో ఇది వచ్చేటప్పటికి 60 రూపీస్ తీసుకుంటున్నారు 3 రౌండ్స్ అనమాట. సో ఫస్ట్ 60 చెప్పారు, బట్ తర్వాత 50 రూపీసే తీసుకున్నారు. నేను 100 రూపీస్కి ఇద్దరిని కాసేపు ఆడిచ్చామన్నమాట. సో 3 రౌండ్స్ వేసి తర్వాత మళ్ళీ తీసుకొచ్చి దింపేశారు. సో అది గేమ్.
అండ్ తర్వాత వచ్చేటప్పటికి ఇందాక మీకు చెప్పాను కదా అదంతా రైట్ సైడ్, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ మొత్తం కూడా మనకి క్లాతింగ్ ఉంటుంది అని చెప్పేసి. సో ఇదంతా కూడా మనకి క్లాతింగ్ సెక్షన్ అన్నమాట. అండ్ ఇక్కడ మీకు కుర్తీ, పైజామా, షార్ట్స్, టీషర్ట్స్, జీన్స్, ఆల్మోస్ట్ అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి. ఎగ్జాక్ట్గా దీనికి ఆపోజిట్లో మనకి అన్నీ కూడా హెయిర్ యాక్సెసరీస్ ఉన్నాయన్నమాట. అండ్ ఆ స్టాల్ పక్కనే మనకి మొత్తం కూడా చెప్పులు అన్నమాట, శాండిల్స్, తర్వాత షూస్, జూతా, ఇలాంటివన్నీ కూడా అన్ని టైప్ ఆఫ్ కలెక్షన్ ఆ షాప్లో ఉంది. సో బట్ నేను పైన పైన మాత్రమే షూట్ చేశానండి, ఎందుకంటే లోపలికి వెళ్ళే అంత టైం అయితే నాకు లేకుండా చాలా టైం అయిపోయింది అప్పటికే. అండ్ ఎగ్జాక్ట్గా దీనికి ఆపోజిట్లో మనకి అవతల పక్క వచ్చి హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. అండ్ ఇటు పక్కన వచ్చేటప్పటికి బ్యాంగిల్స్, హెయిర్ బ్యాండ్స్, క్యాప్స్, అలా హెయిర్ యాక్సెసరీస్ మొత్తం అన్నీ కూడా లేడీస్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా, లైక్ మనకు ఒక లేడీస్ ఎంపోరియంలో ఏమేమి ఐటమ్స్ అయితే దొరుకుతాయో అవన్నీ ఏ టు జెడ్ ఈ స్టాల్లో ఉన్నాయన్నమాట. సో నేను అలా ఒక్కొక్కటి జస్ట్ అవన్నీ చూసుకుంటూ చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే కవర్ చేశాను. అంటే ఇక్కడ మనకి ఏం దొరుకుతుంది అనేది ఒక ఐడియల్గా మనకి ఉంటుంది కదా మైండ్లో అని చెప్పేసి నేను చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే షూట్ చేశాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి ఇది ఒక నేత శారీస్ అనమాట. సో చేనేతవి శారీస్ ఉంటాయి కదా మనకి, వాళ్ళు నేసిన, వాళ్ళ మగ్గాలపైన నేసిన చీరలు. సో అలా నేత చీరలు ఉన్నది స్టాల్ అనమాట అది. అండ్ ఇక్కడ నేను మీకు కొన్ని శారీస్ చూపిస్తున్నాను, అవి కూడా ప్రైస్ వచ్చేటప్పటికి 300-250 అలా ఉన్నాయన్నమాట. అండ్ ఎగ్జాక్ట్గా దానికి ఆపోజిట్లో స్టాల్ ఇది. అండ్ ఇక్కడైతే మనకి ఆల్మోస్ట్ అన్ని కీ చైన్సే ఉంటాయి. సో నేనైతే చాలా వరకు చూశాను, హ్యామర్తో ఉన్న కీ చైన్స్ కూడా ఉన్నాయి. నేను అనుకున్నాను ఏంటి ఇది కూడా కీ చైనా అని అనుకున్నాను. అండ్ దాని పక్కన వచ్చేటప్పటికి మనకి అన్నీ కూడా ఇలా ప్లాస్టిక్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. సో దీంట్లో మనకి కుక్వేర్ ఐటమ్స్, సర్వింగ్ బౌల్స్, తర్వాత చాపర్, నైఫ్ సెట్, తర్వాత ఏదైనా మనకి వాల్కి హ్యాంగ్ చేసుకోవడానికి స్టోరేజ్ కోసము అలా చాపింగ్ బోర్డ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో వుడెన్ బోర్డ్స్ ఉన్నాయి, ప్లాస్టిక్ బోర్డ్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ కిచెన్లోకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ అక్కడ ఉన్నాయి. అండ్ దాని పక్కన వచ్చేటప్పటికి బ్యాంగిల్స్. సో నేను పర్టికులర్గా ఆ బ్యాంగిల్ సెట్ ఎందుకు తీశాను అని అంటే, మా పెళ్ళైన కొత్తలో మేము ఫస్ట్ టైం చార్మినార్కి వెళ్ళినప్పుడు సేమ్ సెట్ నేను అక్కడ కొనుక్కున్నాను, అందుకని అది మాత్రం నేను పైకి తీసి మా ఆయనకు చూపించాను అనమాట. అండ్ దానికి ఆపోజిట్లో ఉన్నాయి కూడా మొత్తం అంతా క్లాతింగే. అండ్ దీని పక్కన ఇందాక నేను మీకు బ్యాంగిల్స్ చూపించాను కదా, సో దాని పక్కనే ఇవి శారీస్ అనమాట. బట్ శారీస్ అయితే నాకు కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది, అంటే కంపారిటివ్లీ మనం ఎప్పుడు శారీస్ తీసుకుంటూ ఉంటాం కాబట్టి నాకైతే ఆ ప్రైస్ కొంచెం ఎక్కువ ఏమో అని అనిపించింది అంతే, అది నా ఒపీనియన్ మాత్రమే. సో అందరికీ అలా ఉండాలని ఏం లేదు. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న పట్టుకున్నాను చూసారా, గ్రీన్ అండ్ పింక్ శారీ, సేమ్ శారీ నేను కాకపోతే కొంచెం రివర్స్లో అనమాట కాంబినేషన్, పింక్ కలర్ శారీ గ్రీన్ కలర్ బార్డర్, సేమ్ శారీ నేను విజయనగరంలో ఉండేటప్పుడు సిఎంఆర్ షాపింగ్ మాల్లో తీసుకున్నాను, అది నాకు 600 పడింది. ఇక్కడ ఈ శారీ 650 రూపీస్ ఎంత ఉండింది. సో నేను అదే మా ఆయనకు చెప్తూ ఉన్నాను, సేమ్ శారీ మనం తీసుకున్నాము నీకు గుర్తుందా అని, ఎందుకంటే మేము ఆ శారీ తీసుకొని ఆల్మోస్ట్ ఒక 5 ఇయర్స్ అయిపోతుంది, మేము విజయనగరంలో ఉన్నప్పుడు తీసుకున్నాము అదనమాట. అండ్ దాని పక్కన ఈ వాలీబాల్ గేమ్ ఒకటి ఉందన్నమాట. సో అది వచ్చేటప్పటికి 30 రూపీస్ గేమ్, అన్ని గ్లాసెస్ పడిపోతే మనకు ఒక టెడ్డీ గిఫ్ట్ ఇస్తారనమాట. సో అలా నేను ట్రై చేశాను కానీ పని అవ్వలేదన్నమాట. అండ్ ఎగ్జాక్ట్గా దానికి ఆపోజిట్ స్టాల్లో మీకు బయట అన్ని ఇవి ప్యాంట్లు ఉంటాయి కదా మనకి పటియాలా టైప్లో, దాన్ని ఇంకా వేరే వేరే అంటారు కదా, సో ఆ ప్యాంట్లన్నీ ఉన్నాయి. అండ్ పక్కన వచ్చేటప్పటికి మనకి ఒక బ్రైడల్ కలెక్షన్ లాగా అనిపించింది నాకు అది చూసేటప్పటికి, అంటే లైక్ లాంగ్ ఫ్రాక్స్ కానివ్వండి, డ్రెస్సెస్ కానివ్వండి, అంత బాగున్నాయి. అండ్ దాని ముందర వచ్చేటప్పటికి ఇవన్నీ మనకి గాజులు అనమాట. అండ్ మళ్ళీ దాని పక్కన వచ్చేటప్పటికి మొత్తం సెరామిక్ ఏరియా అనమాట. సో ఇవంతా కూడా సెరామిక్ ఐటమ్సే. ఇందులో మీకు అందులో చెప్పినట్టుగానే ఇదివరకట్లాగా టీ కప్స్ కా నుంచి ఫ్లవర్ పాట్ వరకు అన్నీ కూడా ఉన్నాయి. అండ్ దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఏంటి అంటే లెఫ్ట్ సైడ్, అంటే మనం వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లోనే ఇవన్నీ కూడా మనకి నేత శారీస్, నేతవి బట్టలన్నీ కూడా నేసినవి, సొంతంగా మగ్గాలపైన నేసి తీసుకొచ్చి అమ్ముతారు కదా, సో వాళ్ళదన్నమాట. సో దానికి పక్కనే ఇలాగా ఎప్పుడో చిన్నప్పుడు తిన్న పీచు మిఠాయి కనిపిస్తే కొనుక్కుందామని చెప్పి వెళ్ళాను. ఫస్ట్ నేను అడిగినప్పుడు తను 10 రూపీస్ అన్నట్టుగా వినిపించింది, బట్ నాకు తర్వాత తెలిసింది ఏంటి అంటే అది 40 రూపీస్ అనమాట. 40 రూపీస్ పెట్టి అదొకటి తీసుకొని పక్కనే చిన్నది ఇదేమంటారు పాప్కార్న్ ఉంటే మసాలా పాప్కార్న్ అది తీసుకొని కాసేపు ఆ పక్కన కూర్చొని తినేసామన్నమాట. ఎందుకంటే అప్పటికే మేము చాలా అంటే చాలా అలసిపోయాము ఆ ఎగ్జిబిషన్లో చుట్టూ తిరిగేసి
సో అలా మేము కాసేపు అక్కడ కూర్చొని అవి తినిన తర్వాత మళ్ళీ లేచి అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళామన్నమాట. సో ఇప్పుడు మీకు అసలైంది చూపిస్తాను. ఇప్పటివరకు మీరు చూసింది ఏంటి అంటే స్టాల్స్, అక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, ఎలా ఉన్నాయి, వాటి కాస్ట్ ఏంటి అనేది చూసారు. సో మ్యాక్సిమం అన్నీ కూడా కాస్ట్ చాలా రీజనబుల్గానే అనిపించింది. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క స్టాల్లో మాత్రం కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించాయి, బట్ ఓవరాల్గా మీకు తక్కువ ప్రైస్లోనే ఉంటుంది. 20 రూపీస్కి స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి ఇంకా ఎక్కువ ప్రైస్ వరకు కూడా ఉన్నాయన్నమాట. సో చూసారు కదా, ఎక్కిందేమో పెట్టంత బొమ్మ, చేసిన గోల మాత్రం కొండంత. అంటే హన్సి కొంచెం ఎంజాయ్ చేస్తుందని చెప్పేసి దాంతోపాటు నేను కూడా కలిసి పిచ్చికేకలు వేశానన్నమాట. సో అది అక్కడ జరిగింది. అండ్ ఫైనల్గా మనము మెయిన్ పార్ట్కి వచ్చాము. ఇది చూస్తే మాత్రం నిజంగా ఏదో మనం ఒక దుబాయ్కి వెళ్ళాము అన్న ఫీల్ వచ్చేస్తుంది. సో అదొక లండన్ బ్రిడ్జ్ లాగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో నాకైతే నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈ వరకు. సో నేను లోపలికి వెళ్ళడానికి దీనికి ఏమన్నా మళ్ళీ ఇంకా సపరేట్గా ఎంట్రీ ఉంటుందేమో, టికెట్ తీసుకోవాలేమో అనుకున్నాము. ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని గేమ్స్ అన్నిటికీ కూడా టికెట్స్, దేని లోపలికి వెళ్ళాలన్నా టికెట్స్ ఉన్నాయన్నమాట. అంటే లైక్ డ్యాన్సింగ్ అవి ఇవి చాలా ఉన్నాయి. సో నేను దీనికి కూడా అలాయేమో అనుకున్నాను, బట్ దీనికి ఎంట్రీ టికెట్స్ అలాంటివి ఏమీ లేవు. పక్కన నుంచి వే ఉంది, ఆ వే నుంచి మనము వెళ్ళిపోవచ్చు అన్నమాట. సో మేము దాంట్లోకి పిల్లల్ని పంపించి, చిన్నపిల్లలు కదా, పంపించి కొంచెం ఫొటోస్ అవి తీసుకున్నాం అన్నమాట. సో ఈ థీమ్ అయితే మాత్రం నిజంగా అతిరిపోయింది. సో ఫస్ట్ టైం అనుకుంటున్నాను నేను వైజాగ్లో, ఎందుకంటే ఇదివరకు పెట్టినప్పుడు చాలా వరకు చాలా ఎగ్జిబిషన్స్, డ్వాక్రా బజార్ అలాంటివి పెట్టారు, కానీ ఇలా స్పెషల్గా ఒక థీమ్ అనుకొని ఒక సిటీని, ఒక కంట్రీని ఉద్దేశించి పెట్టడము అనేది చాలా ఇది అన్నమాట. సో నాకైతే ఇది బాగా అనిపించింది. సో మొత్తం అంతా దుబాయ్ థీమ్ అన్నమాట. సో మనము 60 రూపీస్లో దుబాయ్ వెళ్ళిపోయినట్లు అనిపిస్తుంది అన్నమాట, అంత బాగుంటుంది. సో నాకైతే లోపలిగా స్పెషల్గా చాలా బాగా అనిపించింది. సో మీకు ఎవరికైనా చిన్నపిల్లలు ఉండి ఒకవేళ మీరు పిల్లలతో ఎంజాయ్ చేయాలి అనుకుంటే పర్ఫెక్ట్ ప్లేస్. బట్ ఇప్పుడు మళ్ళీ కోవిడ్ థర్డ్ వేవ్ స్టార్ట్ అయింది కాబట్టి ప్లీజ్ బీ కేర్ఫుల్. ఎవరు వెళ్ళినా సరే ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోండి, ఖచ్చితంగా వేరే వాళ్ళతో డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, చిన్నపిల్లలతో వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఓకే, సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం. అంటే టేక్ కేర్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే.